फ्रेंड्स वेलकम टू माय चैनल टुडे वीडियो लो नेनु मीकु काजालु हुक्सुलु ए विधंगा चेतिकुट्टु वेसुकोवाली अनेदी मीकु क्लियर गा चूपिस्तू एक्सप्लेन चेस्तू उंटानंडी। दीन कोसम मुंदुगा सूदिलोकी रेंडु पोरल दारानि एक्किंचुकोनी నాలుగు మూలలా కలిసే చోట పట్టుకొని ఈ విధంగా నాట్ వేసుకోండి, అప్పుడు సూదికి నాలుగు దారాలు వస్తాయన్నమాట। ఇప్పుడు కాజా పట్టీకి ఈ విధంగా రెండు లైన్లు కుట్టుకుంటాం కదా, ఈ రెండు లైన్లకి మధ్యలో మనం కాజా ఈ విధంగా వేసుకోవాలండి। ఫస్ట్గా ఎడమ చేతి పైవైపు నుంచి సూదిని పైకి తీసుకొని కింద వైపుకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంటూ షేప్లో ఈ విధంగా కుట్టుకోండి। ఈ విధంగా కుట్టుకున్నట్లయితే మనకి కాజాలనేవి చాలా స్టిఫ్గా ఉంటాయి, అంటే రెండు మూడు సార్లు హుక్స్లు తగిలించుకోగానే తెగిపోకుండా ఉంటుంది। ఈ విధంగా మూడు సార్లు ఎక్స్ లేదా ఇంటూ షేప్లోకి ఈ విధంగా కుట్టుకోవాలి। కుట్టుకున్నట్లయితే మనకి ఇప్పుడు చూశారు కదా ఈ కాజా అనేది ఎంత మందంగా ఉందో, అందులో దారం నాలుగు పొరలు ఉంది। ఇప్పుడు సూదిని ఈ విధంగా ఈ ఇంటులో నుంచి కింద నుంచి పైకి తీసి మనం గొలుసు కుట్టు మాదిరిగా సూది పై నుంచి దారం వేస్తాం కదండి, ఆ విధంగా కాజాకి ఎడమ చేతి వైపు ఫస్ట్ నుంచి వేసుకుంటూ రావాలండి। ఇదే విధంగా అన్నీ కూడా ఈ విధంగానే సూదిని ఎక్స్ షేప్లో నుంచి కింద నుంచి పైకి తీసి ఆ తర్వాత గొలుసు షేప్లో ఈ విధంగా మనము వేసుకుంటూ రావాలండి। ఈ విధంగా వేసుకుంటూ వస్తే మనకి కాజా కుట్టడం అనేది పూర్తవుతుంది। ఈ విధంగా వేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి, దారం నాలుగు పొరలు ఉంటుంది। మనం వేసిన ఫస్ట్ ఇంటూ మార్కు షేప్ అనేది మూడు సార్లు వేస్తాం కాబట్టి చాలా స్టిఫ్గా చాలా నీట్గా కూడా ఉంటుంది, పని కూడా చాలా త్వరగా అయిపోతుంది। అదే రెండు పొరల దారం వేసుకొని కుడుతూ ఉంటే మనకి టైం అనేది చాలా అయిపోతుంది ఫ్రెండ్స్। కాబట్టి నేను చూపించిన విధంగా ఈ విధంగా కాజాని కుట్టుకొని మొత్తం ఈ గొలుసులు కాజా నిండుగా అయిపోయిన తర్వాత సూదిని వెనక భాగానికి తీసుకొని ఈ విధంగా రెండు మూడు నాట్లు వేసుకోండి। చూడండి ఎంతో ఈజీగా మనము కాజాలని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి। నేనైతే ఈ విధంగా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకుంటాను। ఇక హుక్సులను ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తానండి। ఈ విధంగా హుక్స్ని హుక్స్ పట్టి సైడ్ వేసుకోవాలండి। హుక్స్ పట్టి సైడు వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్లో మనం ఈ హుక్స్ని మనం పెట్టుకోవాలి। ఈ హుక్స్ అనేది మన క్లాత్ నుంచి బయటకి కొంచెం కూడా రాకూడదండి, ఈ విధంగా క్లాత్ లోపలే ఉండాలన్నమాట। క్లాత్ బయటికి కానీ వచ్చేసిందంటే మనకి కుట్టిన తర్వాత మనము హుక్స్ తగిలించుకుంటాం కదండి, అప్పుడు త్వరలు త్వరలుగా అలాగా అసహ్యంగా గ్యాప్స్ అనేవి వస్తాయి। కాబట్టి మనము ఈ హుక్స్లను ఈ హుక్స్ పట్టి క్లాత్లో కరెక్ట్గా క్లాత్ బయటికి రాకుండా ఈ విధంగా వేసుకొని ఈ హుక్స్కి రెండు హోల్స్ లాగా ఉంటాయి కదండి, అటు సైడ్ మూడు సార్లు ఇంకొక సైడ్ కూడా మూడు సార్లు వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని ఇప్పుడు ఈ హుక్స్కి హెడ్ భాగం అనేది ఉంటుంది కదండి, దీన్ని స్టిఫ్గా నిలబడడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒక మళ్ళీ గొలుసులాగా వేయాలండి। ఆ తర్వాత ఈ దారాన్ని కింద నుంచి పైవైపు లాగి మళ్ళీ ఇంకొక గొలుసులాగా వేయాలి। ఇదే విధంగా ఒక మూడు సార్లు లేదా నాలుగు సార్లు వేసుకుంటే ఈ హుక్స్కి ఈ తల భాగం అనేది క్లాత్కి స్టిఫ్గా నిలబడిపోతుంది అన్నమాట। చూశారు కదండి ఎంతో ఈజీగా హుక్స్ని కూడా వేసేసాను। ఇది దారము రెండు పొరలు ఎక్కించుకొని కింద నాలుగు పొరలకి కలిపి నాట్ వేసుకుంటే మనకి పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది। చూశారు కదండి ఇప్పుడు హుక్స్ తగిలించిన తర్వాత హుక్స్ పట్టి లోపలే ఉంది, హుక్స్ అనేది క్లాత్ నుంచి బయటికి రాకుండా చాలా నీట్గా ఉందండి। ఈ విధంగా అయితే మనం హుక్స్లను కాజాలను వేసుకొని పెట్టుకున్నట్టయితే ఈ విధంగా నీట్గా ఉంటుందండి, క్లాత్ బయటకి హుక్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి। ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి।
ఇక నేను ఈ బ్లౌజ్లో ఇంకొక విషయాన్ని కూడా అయితే మీకు చెప్తానండి. చాలామందికి బ్లౌజు కుట్టినప్పుడు ఈ విధంగా హుక్స్ పెట్టినప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెండు ఇప్పుడు నాకు ఈక్వల్గా వచ్చాయి కదండి, చాలామందికి అలా రావన్నమాట. వీడియోలో చూపిస్తాను, అది కొంతమందికి వేరే విధంగా వస్తుంది. అది ఎలా వస్తుందో ఇప్పుడు చూడండి. ఈ విధంగా కొంచెం గ్యాప్ వస్తుంది హుక్స్ పట్టీకి కాజా పట్టీకి. ఇప్పుడు మధ్యలో ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ అనేది వస్తుందండి. అంటే 95% టైలర్స్కి ఇలాగే వస్తుంది, కానీ జెంట్స్ టైలర్స్కి మాత్రం ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ మాత్రం నేను కుట్టిన విధంగా సేమ్ మెజర్మెంట్ వస్తుందండి. అది కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియో అనేది త్వరలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.